టీడీపీ భారతీయ జనతా పార్టీ కలిపి ఆడుతున్న మైండ్ గేమ్ ఇది. అప్పుడే జైల్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారంటారు, అందులో అప్పుడు హోదా వద్దని అదే తిరుపతిలో సబ్బెట్ వచ్చిందే చంద్రబాబు, బహిరంగ సభ కూడా పెట్టారు. అట్లాంటి వాళ్ళు వచ్చి ఇప్పుడు అర్జెంటుగా మళ్ళీ వాళ్ళందరినీ మార్చేసేస్తానంటే అక్కడ భారతీయ జనతా పార్టీ కూడా ఏమన్నా వైసీపీని భయపెడుతుందా? బీజేపీకి అంత సీన్ ఉందని నేను అనుకుంటాను. ఇప్పుడు కష్టపడి గెలిచే దానికంటే కూడా ఈజీగా పార్టీకి సీట్లు వస్తున్నాయి. ఎందుకు, తెలుగుదేశం తరపున గెలిచినా వైసీపీ తరపున గెలిచినా వాళ్ళ బిల్లులకు మద్దతు ఇస్తున్నారు కదా, వాళ్ళకి కావాల్సింది అదే కదా. బీజేపీని ఎక్కడ విమర్శించిన దాఖలా కనిపించట్లేదు కదా తెలుగుదేశం. తెలుగుదేశం ఆ మాట అంటుందా? అప్పుడు అన్నారు చంద్రబాబు, ఇప్పుడు అంటలా. ఎందుకంటలా? ఇక్కడ ఉన్న 5 సెగ్మెంట్లు ఎస్సీ ఎస్టీ సెగ్మెంట్, అక్కడ కన్వర్టెడ్ క్రిస్టియన్. పవన్ కళ్యాణ్ గారు జోష్ ఏమన్నా కలిసి వస్తుంది? దాని ఇంపాక్ట్ వల్లనే ఇవన్నీ మారినాయి. లోకేష్ చంద్రబాబు ఇద్దరు వెళ్ళాల్సిన కారణం అదే. జగన్మోహన్ రెడ్డి గారు బరిలో దిగుతున్నారంటే సంక్షేమ పథకాలు ఎన్నికల మమ్మల్ని కాపాడలేకపోతున్నామని ఒప్పేసుకుంటున్నట్టు కదా. నరేంద్ర మోడీ అక్కడ పథకాలు చేశాడు కదా, టీకాలు పంపించేశానని చెప్పేసి ఆయన కూర్చుంటే మనకు వేసేవాడు ఎవడు? ఆ సంక్షేమం నీకు చేర్చింది నేనేరా బాబు, నా మొహం చూసి ఒకటే అని చెప్పాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారు బరిలోకి దిగరు తిరుపతి ఉప ఎన్నికల్లో, ఓన్లీ కటౌట్తోనే ప్రచారం జరిగిపోద్ది. తెలుగుదేశం ఏంటంటే ముందు హోదా అయ్యి అనుకుంది కానీ జనంలోకి ఎక్కట్లేదు అది. అందుమూలంగా ఏం తీసుకొచ్చింది? వివేకానందరెడ్డి మాటలు కేసు తెచ్చి లేఖలు రాయడం అంటే కొత్త వారు అండి, ఇంతకుముందు ఎప్పుడు ఏసీఎం చేసి ఉండరేమో. ఈ 7 ఎమ్మెల్యేలు ఉన్నాయి, సర్పంచులు గెలిచారు, వార్డు మెంబర్లు గెలిచారు, కార్పొరేటర్లు గెలిచారు, కౌన్సిలర్లు గెలిచారు, ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఓటర్ల దగ్గరికైనా పోయి రావాలిగా. వాళ్ళ ఎఫెక్ట్ సరిపోవట్లేదని చెప్పి అన్న జగన్మోహన్ రెడ్డి గారు భావించారా, అందుకే బరిలో దిగుతున్నారు. ఆ నొప్పిని తగ్గించే ఆయింట్మెంట్ జగన్ సభ. తెలుగుదేశం పార్టీ కంటే ఎక్కువ గ్రౌండ్ లెవెల్లో భారతీయ జనతా పార్టీ వ్యూహాలు కదుపుతుంది అనేది ఈ తిరుపతి ఎన్నికల్లో. త్రిపురలో సాధించాడు ఆయన, ఆ టైప్ ఇక్కడ కుదరల పాప. వైసీపీలో కనిపించే భయం టీడీపీని చూసా, బీజేపీ జనసేన కూటమిని చూసా? పవన్ని తిట్టడానికి తెలుగుదేశం పార్టీ టీవీ ఛానళ్ళలో కూర్చుని కవర్ చేసిన ఆయన వైసీపీ తరపున ప్రచారం చేశారు. మాటల పరంగా మాత్రం ట్రయాంగులర్ ఫైట్ నడుస్తుంది, ముగ్గురు కూడా ఎవరు తీసుకోవట్లేదు. జగన్ కూడా దిగుతున్నారంటే పోటీ మరింత పెంచుతుంది.